హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై మీరు ఓసారి ఇలా చికెన్ ఫ్రైని చేశారంటే అసలు టేస్ట్ మర్చిపోరు చేసిన ప్రాసెస్ కూడా మర్చిపోరు అంత ఈజీగా ఉంటుంది కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఒక బౌల్లోకి ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కారం ఉప్పు రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కసూరి మేతి వన్ టీ స్పూన్ సగం నిమ్మ ఒక్క నుంచి తీసిన రసం యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం ఇదంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కొత్తిమీర అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం ఈ ఉల్లిపాయలు అంతా కలిసి ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ ఐడ్ చేసుకొని ఈ ఆయిల్ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ పైకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక షాజీరా హాఫ్ టీ స్పూన్ ఇలాచీ లవంగాలు దాల్చిన చెక్క ఒక చిన్న జాపత్రిని యాడ్ చేసుకొని ఈ మసాలాలు ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కలిపెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి మనకు ఆయిల్ సపరేట్ అయ్యి కుక్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది ఈ చికెన్ ఫ్రై మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు ఇలా కలుపుకున్నాక మరొకసారి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి కలిపి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఇలా చేసిన ఫ్రై చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పూరీలోకి కానీ ఎందులోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్